తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లాకు శనివారం రాత్రికి చేరుకున్నారు. నెల్లూరు కస్తూరిదేవి గార్డెన్స్ వద్ద చంద్రబాబుకు మాజీ మంత్రులు పొంగూరు నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, ఎమ్మెల్యేలు, నాయకులు ఘన స్వాగతం పలికారు. పుష్పగుచ్చాలు, శాలువాలతో సత్కరించారు. అనంతరం టీడీపీ ముఖ్య నేతలతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్బంగా నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, శ్రీశైలం నుండి వంశధార వరకు వైసీపీ విధ్వంసంపై పోరాటం చేస్తున్నామని తెలిపారు. నీరు మానవాళికి చాలా ముఖ్యమైనదన్నారు. ముఖ్యమైన నదుల అనుసంధానం చేసుకుంటే భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని చెప్పారు. రాజకీయాల్లో వైసీపీ ప్రభుత్వం కనీస విలువలు పాటించడం లేదని ఆగ్రహించారు. పోలీసులను ఉపయోగించుకుని దాడులు చేసే కొత్త నీచమైన సంస్కృతికి వైసీపీ శ్రీకారం చుట్టిందని మండిపడ్డారు. వైసీపీని వ్యతిరేకిస్తే కేసులతో వేధించడం పరిపాటిగా మారిందన్నారు. ఈ క్రమంలో వైసీపీ పాలనకు విసుగు వేశారన్న ప్రజల్లో తిరుగుబాటు వచ్చిందని చెప్పారు. వైసీపీ పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తుందన్నారు. వైసీపీ ఎన్ని అరాచకాలు చేస్తే అంత అప్రతిష్టపాలవుతుందని తెలిపారు. వైనాడు పులివెందుల గెలిస్తే 175 టీడీపీ గెలుస్తుందన్నారు. రిషికొండకు కాదు, జగన్ ఇడుపులపాయికి వెళ్తే శాశ్వతంగా దరిద్రం పోద్దని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు ఆనం వెంకటరమణారెడ్డి, కిలారి వెంకటస్వామినాయుడు, వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి, జడ్ శివప్రసాద్, కోటంరెడ్డి గిర్ధరెడ్డి అధిక సంఖ్యలో టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. అదే మరి కార్యక్రమానికి చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధ పేరిన కార్యక్రమం కింద శ్రీశైలం నుంచి ప్రారంభించి వంశధార వరకు ఏ విధంగా వీళ్ళు నిర్లక్ష్యం చేశారో చెప్పడానికి ఈ కార్యక్రమాన్ని చెప్తున్నాను. అంటే నీరు అనేది చాలా ముఖ్యం. ఆ నీరు ఒక్కోసారి విలువ లేకుండా ప్రవర్తిస్తే ఒక్కోసారి దాని ఇంపార్టెన్స్ వచ్చినప్పుడు మనం పడే కష్టాలు చాలా ఉంటాయి. ఈ జిల్లాలో అయితే ఒక్కోసారి నీళ్ళు లేకపోయినప్పుడు మళ్ళీ పంట కాపాడడానికి శ్రీశైలం నుంచి అధికంగా నీళ్లు రిలీజ్ చేసి ఇక్కడ పంటలు కాపాడాం. ఈరోజు ఈ రాష్ట్రంలో ముఖ్యమైన నదులన్నీ అనుసంధానం చేసుకుంటే రాబోయే రోజుల్లో ఎలాంటి కరువు లేకుండా 5 సంవత్సరాల వర్షాల ప్రకారం మనం మేనేజ్ చేసుకునే పరిస్థితి వస్తుంది. కానీ ఈ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ఏమాత్రం అవగాహన లేదు. నేను అక్కడ శ్రీశైలం నుంచి ప్రారంభించి 3 రోజుల 4 రోజులు వస్తే ఇది భరించలేక నా మీద దాడి చేసే పరిస్థితికి వచ్చారు. అంటే మామూలుగా రాజకీయాలంటే కొన్ని విలువలు ఉంటాయి, కనీస విలువలు ఉంటాయి. కనీస విలువలు కూడా పాటించుకున్నాం. మా ఇష్ట ప్రకారం ఏమైనా చేస్తాం, ఎవరైనా మాట్లాడితే వాళ్ళపైన దాడులు చేస్తాం, లేకపోతే పోనీయకుండా అడ్గిస్తాం, లేకుంటే పోలీసులు కూడా ఉపయోగించుకొని ఇద్దరు కలిసి దాడి చేస్తామని కొత్త నిర్వచనం ఇచ్చే పరిస్థితికి వచ్చారు. అయితే నేను ఎప్పుడూ ప్రజాస్వామ్య పైన నమ్మకాలు, ప్రజల మీద నాకు చించలమైన విశ్వాసం. వీళ్ళు చేసే ప్రతి హెరాస్మెంట్, ఈరోజు ఇక్కడ ఒకరిద్దరు కాదు అందరి మీద తప్పుడు కేసులు పెట్టడం, ప్రజల పైన పెట్టడం, నాయకుల పైన పెట్టడం, వీళ్ళని వ్యతిరేకించిన ప్రతి ఒక్కరిపైన ఏదో ఒక కేసులు పెట్టి నెల్లూరుతో ప్రారంభించారు. అన్ని విధాలు మనం సఫర్ అయ్యాం. ఇక్కడ చంద్రమోహన్ రెడ్డి, నారాయణ గారి పైన అయితే ఎన్ని కేసులు పెట్టాలని పెట్టారు, శ్రీధర్ రెడ్డి పైన పెట్టారు, ఇప్పుడు ఒకరిద్దరిపై అందరిపై కేసులు పెడుతున్నారు. అయితే ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, ఎవరైనా అట్రాసిటీ చేసి అణచివేసి రాజ్యాధికారం చేస్తామనుకుంటే అది వాళ్ళ భ్రమే అవుతుంది. అదే ఈరోజు భూమరేంగ అయింది, ప్రజల్లో తిరుగుబాటు ప్రారంభమైంది. ఆ తిరుగుబాటే నిన్న అంగళ్ళలో, అదేవిధంగా పూనూరులో ప్రజల ప్రజా తిరుగుబాటు వచ్చే పరిస్థితికి వచ్చారు. నేను అందుకే ఇంకొక మాట కూడా చెప్పాను ఈరోజు అయితే ప్రెస్ అయితే, ఏదైతే పోలీసు వ్యవస్థని దుర్వినియోగం చేస్తున్నారు, ఏదైతే పోలీసుని పార్ట్నర్స్ ఇన్ క్రైమ్ అంటే వీళ్ళు చేసే నేరాల్లో పోలీసులు కూడా భాగస్వాములు చేసే పరిస్థితికి వస్తున్నారు, అది ఏ విధంగా మీరు ఆలోచిస్తే ముందు వీళ్ళ దగ్గర ఒక తప్పుడు కేసు పెట్టిస్తారు.
మనం వాళ్ళ గురించి తిరుతాం. తిప్పిన తర్వాత మనం ఏం చేస్తామంటే బాత్తో నా మీద కేసు పెట్టారు పోలీసులు తిరుతాము. ఇవి రోజు రోజుకు పెంచుకుంటా పోయి రేపు రాబోయే రోజుల్లో మా మీదంటే టార్గెట్ ఉంటారు. మేము ఓడిపోతే మనం ఓడిపోతే మీ మీద కూడా టార్గెట్ పెడతారని వాళ్ళని కూడా పార్టనర్ చేసుకుంటారు. ఇది టిపికల్ రాయలసీమ స్ట్రాటజీ క్రిమినలైజేషన్. ముందు ఒక చిన్న తప్పు చేయిస్తాడు, ఆ తప్పు చేస్తే పోలీస్ ఎస్ఐజీ బోధిస్తాడు, అక్కడి నుంచి ఇంకో పెద్ద తప్పు చేపిస్తాడు, అక్కడి నుంచి పోలీస్ కేసు వస్తే బెయిల్ తెప్పించడం చేస్తాడు, ఇంకా ఒకసారి మద్దతు చేపిస్తారు, జైలుకుపోతే వాళ్ళ కుటుంబానికి డబ్బులు ఇచ్చి పెంచుతారు. అంటే వాళ్ళు శాశ్వతంగా క్రైమ్లు చేసుకుంటూ ఆ కుటుంబానికి బానిసై ఆ కుటుంబం పైన ఆధారపడే ఈ నాయకుడి పైన ఆధారపడే పరిస్థితి వస్తుంది. అంటే ఈ మోడల్ని అక్కడ రౌడీల కోసం చేశారు, ఇక్కడ పోలీసులు కూడా ఇన్వాల్వ్ చేసే పరిస్థితికి వచ్చారు. నేను ఆ మాటే చెప్పాను, పోలీసులకు విజ్ఞప్తి చేశాను, మీ బాసెస్ ఎవరైనా ఎస్పీనో డిఐజీనో తప్పుడు నిర్ణయాలతో రాజకీయ ఒత్తిడితో రాజకీయ ఆలోచనతో వాళ్ళైనా కూడా ధర్మం వైపు నిలబడండి, గట్టిగా చెప్పండి ఇది తప్పు మేము చేయమని చెప్పండి. మీకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడే కార్యక్రమంలో మీరు కూడా భాగస్వామ్యండి. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడంలో మీ వంతు బాధ్యత మీరు తీసుకోవాలని చాలా స్పష్టంగా నేను విజ్ఞప్తి చేశాను. ఈ రైనే అందరి ఇక్కడ తీసుకుంటాం. ఈరోజు ఇక్కడ శ్రీధర్ కృష్ణారెడ్డి గారు మీరు అందరూ ఉన్నారు. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి నెల్లూరు రోడ్లు కూడా మంచి నియోజకవర్గం. తప్పకుండా రేపు జరిగే ఎన్నికల్లో బ్రహ్మాండమైన మెజార్టీతో మనం గెలవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మన పార్టీ అధ్యక్షుడు ఇక్కడ నెల్లూరు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి అజీజ్ గారు అనారోగ్యంతో చిన్న సమస్య వచ్చింది. రేపు మార్నింగ్ పోతూ పోతూ ఆయన కూడా నేను పరామర్శించి చెప్తాను. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ అయిన తర్వాత ఆ పని చేస్తాను. ఇంకందరూ కూడా ఇక్కడ నాయకులు సింగిల్ లీడర్షిప్ కింద ఏదైతే శ్రీరెడ్డి గారి నాయకత్వంలో మీరు అందరూ పనిచేయాల్సిందో అందరూ చేస్తూ ప్రయత్నాలను ప్రార్థిస్తాం. ఎందుకంటే ఎక్కడికక్కడ మనందరం కూడా ఒకటిగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. సమిష్టిగా ముందుకు పోవాలి. దుర్మార్గుల్ని ఎదుర్కోవాలంటే మళ్ళీ రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే ఎలాంటి భేషజారు లేకుండా గెలిపే ధ్యేయంగా మనం అందరం అడుగులేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. మన కోసమే కాదు, రాష్ట్ర భవిష్యత్తు కోసం, భావితరాల భవిష్యత్తు కోసం అని ప్రజల్లో చాలా స్పష్టంగా వచ్చింది. కానీ వీళ్ళు చేసే అరాచకాలు ఇంకా ఉంటాయి. ఎన్ని అరాచకాలు చేస్తే అంత అప్రతిష్ట పాలవుతారు. నేను అందుకే మొన్నే చెప్పా, నేను పులివెందుల పెంపుడు వాళ్ళే చెప్పారు వై కాంట్ పులివెందల అని. అంటే పులివెందలు కూడా మనం గెలవబోతున్నాం. ఎప్పుడు గెలవని పులివెందలు గెలిచామంటే ఇంక 175 మనమే. ఆ విషయం కూడా ఒక మాట చెప్పాలంటే ఇలాంటి సైకోలు రాజకీయాలకు అనర్హులు. ఎందుకంటే ఒక మనిషికి కొన్ని ఉంటాయి. ఈరోజు నేను చూశాను కావాల్సిన సైకో అని పెడితే సైకో పోవాలి సైకిల్ రావాలని పెట్టారన్నాడు. ఎంత సైకోస్ అంటే వీళ్ళందరూ ఆ సైకో పైన స్టిక్కర్ అంటించి అక్కడ ఆ పోస్టుని వదిలిపెట్టారు. అంటే ఎవరు చేశారు ఆ పని అంటే అధికారులు చేశారు. అధికారులు కూడా ఎక్కడికి పోతారు నాకేది అర్థం కాలేదు. సైకో అని నేను అడిగాను, అదేమైనా భూతపర రాజ్యాంగంలో లేకుంటే అది ప్రోబిడ్ వర్డ్ అది సైకో అనేది మామూలుగా అందరూ కూడా ఆ మనిషి మెంటల్గా బాగా లేకపోతే సైకో ప్రవర్తన అంటే సైకో అంటాం. అది రాష్ట్రాలందరూ ఆమోదిస్తున్నారు. ఇతని బిహేవియర్ ఈరోజు చూశారు, రిషికొండ కొట్టేశారు, మూడు రాజధాని అన్నాడు, ఏ రాజధాని లేదు, నేను రిషికొండకి వెళ్ళిపోతా అంటాడు. ఎందుకు ఇడుపుల పైకి వెళ్ళిపో, శాశ్వతంగా సెలవుపోతుంది. అందుకున్న వాళ్ళు పోయి అక్కడ ప్రజల మీద పడతాను పోయేసి అక్కడ ఇప్పటికే వాళ్ళు వణికిపోతున్నారు. నీ వస్తున్నావంటే ఐరన్ లెగ్ వస్తామని, ఐరన్ లెగ్ వస్తే మేము ఏమైపోతామని భయపడిపోతున్నారు. నువ్వు అక్కడికి పోతే అక్కడ అడుగు పెడితే తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు వచ్చే ఓట్ల కంటే మెజారిటీ డబుల్ అవుతుంది. దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. అలాంటి పరిస్థితి విశాఖపట్నంలో ఉంది. ఎవరైనా బుద్ధి జ్ఞానం ఉండే వ్యక్తులు, కనీస సాంప్రదాయాలు పాటించే వ్యక్తులు,
మూడు రాజధానుల బిల్లు పాస్ కాకుండా నేను ఎందుకు కూర్చుంటానంటే ఐదేళ్లు నాశనం చేశావు, నేను ఇంటికి పంపించాలని సిద్ధంగా ఉన్నారు. ఆ సమయంలో విశాఖపట్నం పోవాల్సిన అవసరం లేదు, అక్కడ పొల్యూషన్ చేయాల్సిన అవసరం లేదని తెలియజేసుకుంటూ, ఏదేమైనా నీకు మెటీరియల్ చాలా ఉంది, గోవర్నమెంట్ అంత మెటీరియల్ ఉంది, మీరు ప్రజలు లేకపోతే మీరు వాళ్ళు కన్విన్స్ చేయడం కాదు మిమ్మల్ని వాళ్ళు కన్విన్స్ చేసే పరిస్థితి వచ్చారు ప్రజలు. ఈరోజు మనకి చెప్తున్నారు వాళ్ళు ఏమేమి జరిగాయి, అరాచకాలు ఇది ఉంటే ఏమవుతామని వాళ్ళే వచ్చే పరిస్థితి వస్తా. నిన్న మనం నా మీటింగ్లో చూస్తున్నా, నేను 45 ఏళ్ళ నుంచి మీటింగ్ చేస్తూనే ఉన్నా, నా జీవితంలో ఎప్పుడూ చూడనటువంటి ఉత్సాహం ప్రజల్లో కనపరుస్తూ ఉంది, కన్సర్న్ కూడా కనపరుస్తూ ఉంది, వాళ్ళు ఒక భయం కూడా ఉంది మళ్ళీ విడుగాలు వస్తే ఏమైపోతామని ప్రతి ఒక్కరూ భయంలో ఉండే పరిస్థితికి వచ్చారు. దానికి కారణం అనేక అనుభవాలు ఉన్నాయి, కొన్ని మనకు తెలియదు కానీ వాళ్ళు మనకు కూడా పడుతున్నాం, వాళ్ళకు అనుభవాలు ఉన్నాయి. ఏది ఏమైనా నేను మనందరూ కూడా ఇది మరొకసారి కోరుతున్నాం, ఇప్పటి నుంచి యాక్టివ్గా ఉండాలి, అతి పెద్ద మెజారిటీ వచ్చే వరకు విశ్రమించకుండా పనిచేయాల్సిందిగా మరొకసారి అందరూ కోరుకుంటూ చేస్తారని భావిస్తూ అందరికి నమస్కారాలు, ధన్యవాదాలు. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.